Hi friends, welcome to Yadubhushan Academy and welcome to Endowment Online Classes. This is class number 160. We are in the unit 5 Hindu Devalaya Agamalu. Deentlo moodu rakala agamala gurinchi maniki syllabus lo undi. Vaishnavam gurinchi, Shaivam gurinchi, Shaktyam gurinchi. Vaishnavamlo malli moodu rakalu unnai. Okati Vaikhanasamu. దీని గురించి పూర్తిగా మనము చర్చించుకున్నాము. రెండవది పాంచరాత్రము, దీని గురించి కూడా మనము పూర్తిగా చర్చించుకున్నాము. మూడవది చాత్తాద శ్రీ వైష్ణవం. ఇప్పుడు దీని గురించి మనము చర్చించుకోబోతున్నాము. ఇది వైష్ణవ ఆగమాలలో మూడవది చాత్తాద శ్రీ వైష్ణవం. చాత్తాద శ్రీ వైష్ణవం అయితే హిందుత్వం అనేటువంటి పదానికి వాస్తవమైనటువంటి అర్థాన్ని చూసినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, ఆరాధన పద్ధతులు అన్నింటిని కలిపి మనము హిందుత్వం అని అంటున్నాం. మరి ఈ హిందుత్వం అనేటువంటి పదం ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఈ హిందుత్వం అనేటువంటి పదాన్ని మనం ఇంగ్లీష్లో చూసినట్టయితే ఇది హిందూయిజం. హిందూయిజం అనేటువంటిది హిందుత్వ అనేటువంటి పదానికి ఇంగ్లీష్ రూపము హిందూయిజం. ఈ హిందూయిజం అనేటువంటి పదము భారతదేశీయులు సృష్టించినటువంటి కాదు, ఇది ఆంగ్ల పదము. విదేశీ దండయాత్రికులు ఎవరైతే భారతదేశంపైకి వచ్చి ఉన్నారో వారు సృష్టించినటువంటిది. వారు ఎందువల్ల సృష్టించడం జరిగింది? వీరందరూ కూడా భారతదేశానికి రావాలంటే సింధు నది అనేటువంటి ఒక నదిని దాటి రావాల్సి ఉంది. వీరు దాటాల్సిన నది పేరు సింధు నది. సింధు నది అనేటువంటి నదిని దాటి రావాలి. ఈ సింధు నదిని వీరు వారి యొక్క భాషలో, ఆంగ్ల భాషలో ఇండస్ అని వారు పేరు పెట్టుకోవడం జరిగింది. సింధు నదిని వారు ఇండస్ అనేటువంటి పేరు పెట్టుకోవడం జరిగింది. ఆంగ్లంలో అంటే సింధు నదిని ఆంగ్లంలో ఇండస్ అంటున్నారు. ఇదే అరబిక్ భాషలో, అరబీలు కూడా భారతదేశం పైన దండయాత్ర చేయడం జరిగింది. ఈ అరబీలు అందరూ ఇదే సింధు నది ప్రాంతాన్ని అంతా కూడా వారు హింద్ అంటున్నారు. అరబిక్ భాషలో హింద్, హింద్ అని వారు వ్యవహరించడం జరిగింది. ఇది మన ఈ హిందుత్వం అనేటువంటి పదము మన భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి పురాతనమైనటువంటి గ్రంథాలు ఎక్కడా లేదు. అరబిక్ పదమైనటువంటి హిందు నుండి, ఇంగ్లీష్ పదమైనటువంటి ఇండస్ నుంచి వచ్చినటువంటిది. ఈ ప్రాంతం అంటే హిందు అనేటువంటి నది లేదా ఇండస్ అనేటువంటి రివర్ లేదా సింధు నది దాటిన తర్వాత ఉన్న ప్రాంతంలో ఏమేమైతే ఆచారాలు, నమ్మకాలు, సాంప్రదాయాలు, వ్యవహారాలు ఉన్నాయో వాటన్నిటిని వారు హిందూయిజం అని వ్యవహరించడం అనేటువంటి జరిగింది. అయితే భారతదేశానికి సంబంధించినటువంటి పురాతనమైన గ్రంథాలు మనకు తెలుసు, వేదాలు, అదేవిధంగా ఉపనిషత్తులు, పురాణాలు, వీటన్నిటిలో మరి హిందుత్వాన్ని ఏమంటున్నారంటే సనాతన ధర్మము అని పిలుస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట, సనాతన ధర్మము. సనాతన ధర్మం అంటే ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి ధర్మము, ఇది సనాతన ధర్మం అని పిలవడం జరుగుతుంది. ఇది హిందుత్వం లేదా హిందూయిజం అనేటువంటి పదం యొక్క డెఫినేషన్, అంటే ఎక్కడి నుంచి ఇది రావడం జరిగింది, దీని యొక్క పుట్టుక. అయితే ఈ సనాతన ధర్మం అంటే భారతదేశంలో, అంటే సింధు నది అవతల ఉన్నటువంటి భారతదేశం మొత్తంలో ఆచరిస్తున్నటువంటి ఆచారాలు, సంప్రదాయాలు అన్నింటిని కలిపి మనం హిందుత్వం అన్నాము. ఈ సనాతన ధర్మము మనం స్థూలంగా గమనించినట్టయితే రెండు రకాలుగా విభజించడానికి అవకాశం ఉంది. ఒకటి బ్రాహ్మణవాదము, బ్రాహ్మణవాదం. రెండు బ్రాహ్మణేతరవాదం, బ్రాహ్మణవాదం, బ్రాహ్మణేతరవాదం. ఏంటి బ్రాహ్మణవాదానికి బ్రాహ్మణేతరవాదానికి తేడా ఏంటంటే పూర్తిగా వేదాలపైన ఆధారపడినటువంటి సిద్ధాంతాన్ని మనము బ్రాహ్మణవాదం అంటున్నాం. అంటే హిందుత్వంలో, హిందూ మతంలో రెండు రకాల విభాగాలు ఉన్నాయి, బ్రాహ్మణవాదము, బ్రాహ్మణేతరవాదం. బ్రాహ్మణవాదం అంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణము, మహాభారతం లాంటి గ్రంథాలపైనటువంటి ఆధారపడినటువంటి వివిధ ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, పూజ ఆరాధన పద్ధతులు అన్నింటినీ మనం ఏమంటున్నామంటే బ్రాహ్మణవాదం అని అంటున్నాం. అంటే బ్రాహ్మణవాదం దేనిపైన ఆధారపడి ఉంటుంది? పూర్తిగా వేదములపైన ఆధారపడి ఉంటుంది. మరి బ్రాహ్మణేతరవాదం అంటే వేదాలపైన ఆధారపడకుండా
భారతదేశంలో ఎన్నో తెగలు మతాలు కులాలు ఉన్నాయి. వివిధ తెగల యొక్క ఆరాధన పద్ధతులు, ఆచరణ పద్ధతులు, పూజా పద్ధతులు, వారి యొక్క నమ్మకాలు, వీటన్నింటినీ మనము బ్రాహ్మణేతర వాదం అంటే వేదాల పైన ఆధారపడకుండా ఉన్నటువంటి వివిధ రకాల కులాలు మతాలు తెగల యొక్క ఆచారాలు అన్నింటినీ మనము బ్రాహ్మణేతర వాదం అంటున్నాం. అయితే ఈ బ్రాహ్మణవాదంని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం, ఎందుకంటే మనకు ఈ హిందూ దేవాలయ ఆగమాల్లో మనం డిస్కస్ చేయాల్సింది బ్రాహ్మణవాదం. ఈ బ్రాహ్మణవాదంలో ముఖ్యంగా దీన్ని మళ్ళీ మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటి అంటే ఈ బ్రాహ్మణవాదాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో, అంటే హిందుత్వంలోనే హిందూయిజంలోనే ఇన్ని రకాల వాదాలు ఉన్నాయి, ఇన్ని రకాల మనుషులు ఉన్నారు, ఇన్ని రకాల వర్గీకరణ ఉన్నాయి. దీంట్లో ఈ బ్రాహ్మణవాదాన్ని అనుసరించే వారు వారి వారి సిద్ధాంతాల ఆధారంగా మనం వర్గీకరించినట్టయితే మూడు రకాలు ఉండడం జరుగుతుంది. మొదటి రకమైనటువంటి సిద్ధాంతాన్ని ఆచరించే వాళ్ళని స్మార్తులు అంటున్నారు. రెండవ రకమైనటువంటి సిద్ధాంతాన్ని ఆచరించే వ్యక్తులను శైవులు అంటున్నారు. మూడవ రకమైనటువంటి సిద్ధాంతాన్ని ఆచరించేటువంటి వ్యక్తులను వైష్ణవులు అంటున్నారు. స్మార్తులు, శైవులు, వైష్ణవులు. మరి ఏంటి స్మార్తులు చూద్దాం, ఒక్కొక్క దాని నుంచి మళ్ళీ డీటెయిల్గా చూడాలి. స్మార్తులు అంటే ఎవరు, శైవులు అంటే ఎవరు, వైష్ణవులు అంటే ఎవరు కూడా మనం చూడాలి. స్మార్తులు వీరు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. స్మార్తులు హిందూయిజంలో, హిందూ వ్యవస్థలో, హిందుత్వంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరు స్మృతులను అనుసరించడం జరుగుతుంది. స్మృతులు అంటే వేదాల లాంటి గ్రంథాలన్నింటినీ మనము స్మృతులు, శృతులు అంటున్నాము. స్మృతులను అనుసరించడం అనేటువంటిది వీరు జరుగుతుంది. వీరు అనుసరించేటువంటిది ముఖ్యంగా అద్వైత సిద్ధాంతము. అద్వైత సిద్ధాంతము, అద్వైత సిద్ధాంతాన్ని వీరు అనుసరిస్తున్నారు. మరి ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రారంభించింది, ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది ఎవరంటే 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు దీనిని ఆచరణలోకి తీసుకుని రావడం జరిగింది. 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు దీన్ని ప్రతిపాదించి సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. మరి వీరి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటిది, వీరి యొక్క ప్రధానమైనటువంటి సాంప్రదాయం ఏంటంటే వీరు 5 రకాల దేవతలను ఆరాధిస్తున్నారు. స్మార్తులు అనేటువంటి వారు ముఖ్యంగా 5 రకాల దేవతలకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఆ దేవతలు అంటే మొదట వీరు శివునికి ప్రాధాన్యతను ఇస్తున్నారు, మొదటిది. రెండవ దేవుడు ఎవరంటే విష్ణువు, విష్ణువు. మూడవ దేవుడు గణేశుడు, గణేశుడు. నాలుగవ దేవుడు శక్తి. 5వ దేవుడు సూర్యుడు. వీరిని వీరు ప్రముఖంగా పూజించడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. వీరు ఈ 5ని పూజించడంతో పాటు ఎవరైతే స్మార్తులు అయి ఉన్నారో వారికి ఒక ఇష్ట దేవత కూడా ఉండడం జరుగుతుంది. ఇష్ట దేవత అంటే వారికి నచ్చినటువంటి దేవుని కూడా పూజించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్నే ఇష్ట దేవతా మూర్తి అనడం జరుగుతుంది. ఇష్ట దేవతా మూర్తి, ఇష్ట దేవతా మూర్తి కూడా ఉండడం జరుగుతుంది. ఇది స్మార్తుల యొక్క సిద్ధాంతం. నెక్స్ట్ శైవుడు. మనకి ఈ పేరు బట్టి అర్థమవుతుంది, మనకు తెలుసు కూడా. ముఖ్యంగా శివుణ్ణి పూజించే వాళ్ళను, శివుని యొక్క ఆగమ పద్ధతులను, శైవాగమాలను పూజించే ఆధారంగా పూజలు జరిపేటువంటి వ్యక్తులను మనం శైవులు అంటాము. వీరు 14 రకాల శైవాగమాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. శైవాగమాలు 14 రకాల శైవాగమాలు ఉన్నాయి. వాటి ప్రకారం వీరు పూజలు చేయడం జరుగుతుంది. వాటి ప్రకారం వీరు ఆరాధన పద్ధతులను ఎంచుకోవటం అనేటువంటిది జరిగింది. వారిని మనము శైవులు అంటున్నాం. ఇంకొక మూడవ వ్యక్తులు, మూడవ జాబితాలు ఎవరున్నారంటే వైష్ణవులు. వీరు 108 రకాల వైష్ణవాల ఆగమాల పద్ధతులను అనుసరించడం జరుగుతుంది. అంటే చాలా రకాల ఆగమాల పద్ధతులు ఉన్నాయి వీరి దగ్గర. ఇందులో 108 రకాలు ఉన్నాయి. ఆ 108 రకాల్లో మనము వైఖానసము, పాంచరాత్రము, చాతాదశి వైష్ణవం గురించి మాత్రమే మనకి సిలబస్లో ఉంది కాబట్టి మనం వాటి గురించి చర్చించుకుంటున్నాము. ఇది వైష్ణవులు. మరి ఈ వైష్ణవుల్లో చెప్పిన 108 రకాలు ఉన్నాయని, ఈ 108 రకాలు చిన్న చిన్నగా ఉన్నాయి. వీటిని స్థూలంగా అంటే మనము బ్రాడ్గా క్లాసిఫికేషన్ చేసుకున్నట్టయితే, స్థూలమైన వర్గీకరణ చేసుకున్నట్టయితే 4 రకాల వాళ్ళు ఉండడం జరుగుతుంది. వైష్ణవుల్లో శ్రీ వైష్ణవం అనేటువంటిది ఒక తెగ, ఒక ఆరాధన పద్ధతి. తర్వాత
మధ్వం అంటే మధ్వాచార్యులు ఆచరించినటువంటి పద్ధతి, తర్వాత వల్లభాచార్య సిద్ధాంతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు, వల్లభాచార్య సిద్ధాంతాన్ని ఆచరించిన వాళ్ళు, తర్వాత నింబార్కుని యొక్క సిద్ధాంతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు, నింబార్కుని యొక్క సిద్ధాంతాన్ని ఆచరించిన వాళ్ళు నింబార్కులు అంటారు. ఇవి అత్యంత ప్రముఖమైనవి, చాలా ఉన్నాయి. ఇందులో ఈ ప్రముఖమైనటువంటివి నాలుగు శ్రీ వైష్ణవం. మరి ఈ శ్రీ వైష్ణవాన్ని ఎక్కడ అనుసరించడం జరుగుతుంది? శ్రీ వైష్ణవాన్ని దాదాపుగా భారతదేశం అంతటా శ్రీ వైష్ణవాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. భారతదేశం అంతటా కూడా ఇది వ్యాపించింది. మరి ఈ మధ్వాచార్యులకు సంబంధించినటువంటి వైష్ణవ మతము, మధ్వ వైష్ణవ మతము చాలా మట్టుకు మనకి కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే కనిపిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి, కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే మనకి కనిపిస్తుంది. మరి వల్లభాచార్యకు సంబంధించినటువంటి మతము రాజస్థాన్ గుజరాత్లో ఎక్కువగా కనిపిస్తుంది. రాజస్థాన్ గుజరాత్లలో వల్లభాచార్యకు సంబంధించినటువంటి మత అవలంబకులు ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి నింబార్క మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు, అంటే ఈ తెగను అనుసరించేవారు, ఈ సిద్ధాంతాలు అనుసరించేవారు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉన్నారు. ఉత్తర భారతదేశం, అదేవిధంగా మధురలో, నేపాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తున్నది. ఇది వైష్ణవాలకి సంబంధించింది. ఇందులో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పైన నాలుగింటిలో, అంటే శ్రీ వైష్ణవంలో, మధ్వంలో, వల్లభాచార్యంలో, నింబార్కంలో, ఈ నాలుగు రకాల అత్యంత ముఖ్యమైన సిద్ధాంతాల్లో శ్రీ వైష్ణవమే అత్యంత పురాతనమైనది. మరియు ఎక్కువ మంది ఆచరిస్తున్నది. వైష్ణవుల్లో ఎక్కువ మంది ఏ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారంటే శ్రీ వైష్ణవమే మనం ఆచరించడం జరుగుతుంది. ఇదే చాతాల శ్రీ వైష్ణవంలో మనము డిస్కస్ చేసుకోబోయేటువంటిది. ఇది ఇంట్రొడక్షన్, పరిచయం మాత్రం. అంటే వైష్ణవము, శ్రీ వైష్ణవముకి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ ఇదంతా. ఒక్కసారి దీన్ని మనము రివిజన్లో చూసినట్టయితే, హిందూయిజం అనేటువంటి పదము మనకి ఆంగ్ల భాష పదము, హిందుత్వ. సింధు నదిని ఆంగ్లంలో ఇండస్ అనేవారు, అదే సింధు నదిని అరబిక్ భాషలో హింద్ అనేవారు. ఈ సింధు నది లేదా రివర్ ఇండస్ లేదా హింద్ నది దాటి వచ్చినటువంటి ప్రాంతం అంతా కూడా అక్కడ ఆచరిస్తున్నటువంటి ఆచారాలన్నింటినీ హిందూయిజం లేదా హిందుత్వాన్ని పేరు పెట్టడం జరిగింది. కానీ భారతీయ పురాతన గ్రంథాల్లో, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల్లో మాత్రము సనాతన ధర్మం అని పేర్కొనడం జరిగింది. ఈ సనాతన ధర్మము మనము బ్రాడ్గా క్లాసిఫికేషన్ చేసుకుంటే స్థూలంగా రెండు రకాలు. బ్రాహ్మణవాదము పూర్తిగా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలపైన ఆధారపడి ఆరాధన పద్ధతులను, పూజా పద్ధతులను చెప్పేటువంటి దాన్ని బ్రాహ్మణవాదం అంటున్నారు. ఆ విధంగా కాకుండా బ్రాహ్మణేతర వాదం, అంటే వివిధ రకాల తెగలు, మతాలు, కులాలు వారి వారి ఆరాధన పద్ధతులు వేదాలపైన ఆధారపడకుండా సొంత ఆరాధన పద్ధతులు ఉన్నటువంటి వాటిని బ్రాహ్మణేతర వాదం అంటున్నాం. ఇప్పుడు బ్రాహ్మణేతర వాదంతో మనకు సంబంధం లేదు, మన సిలబస్లో ఉన్నటువంటి హిందూ దేవాలయ ఆగమాలకు సంబంధించి కాబట్టి మనం బ్రాహ్మణవాదం చూడాలి. బ్రాహ్మణవాదాల్లో మళ్ళీ ముఖ్యంగా మూడు రకాలు, స్మార్తులు, శైవులు, వైష్ణవులు. స్మార్తులు అంటే వీరు స్మృతులను ప్రధానంగా గ్రహిస్తున్నారు. వీరి యొక్క సిద్ధాంతం అద్వైతము. వీరి సిద్ధాంతాన్ని ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలో ప్రతిపాదించడము జరిగింది. వీరికి ప్రధానంగా ఐదుగురు దేవతలు అంటూ గుర్తుపెట్టుకోవాలి, శివుడు, విష్ణువు, గణేశుడు, శక్తి, సూర్యుడు. కానీ ప్రతి వ్యక్తి కూడా తనకంటూ ఒక ఇష్ట దేవతామూర్తిని ఎంచుకొని అతన్ని ఆరాధించడానికి అవకాశం ఈ మతంలో ఉంది. రెండవది శైవులు. 14 రకాల శైవాగమాలు ఉన్నాయి. వీటిని అనుసరించేటువంటి వ్యక్తులను మనం శైవులు అంటున్నాము. 3వ రకమైనటువంటి విభాగంలో ఉన్నవారు వైష్ణవులు. 108 వీరు 14 రకాలు. ఇది 108 రకాల వైష్ణవాగమాలు ఉన్నాయి. వాటిని అనుసరించేటువంటి వారిని మనం వైష్ణవులు అంటున్నాము. వైష్ణవులలో స్థూలంగా 4 రకాలుగా మనం విభజించవచ్చు. శ్రీ వైష్ణవము, ఇది అంతా దేశమంతటా కూడా ప్రాచుర్యం పొంది ఉంది. తర్వాత మధ్వము కర్ణాటక ప్రాంతంలో మాత్రమే మనకు కనిపిస్తుంది. వల్లభాచార్యము సంబంధించిన వ్యక్తులు రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. నింబార్కుడు అనేటువంటి వ్యక్తికి సంబంధించిన సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళు ఉత్తర భారతదేశంలో, మధురలో, నేపాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి తత్వశాస్త్రం, అంటే భారతదేశం యొక్క ఫిలాసఫీ,
దీన్ని మనం దర్శనము అంటాం బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్క పదం చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని భారతదేశానికి సంబంధించి తత్వశాస్త్రము దీన్ని ఇంగ్లీష్లో మనము ఫిలాసఫీ అంటాం దీనికి ఇంకొక మాట ఉంది దర్శనము అని కూడా అనవచ్చు దర్శనము అంటే దేవుని యొక్క దర్శనం అనే పదం వేరు దర్శనం చూడడము ఈ దర్శనం వేరు తర్వాత సిద్ధాంతం అని కూడా అనొచ్చు దీన్ని సిద్ధాంతం అని కూడా అనొచ్చు దీన్నే వేదాంతం అని కూడా అనొచ్చు దీన్నే బ్రహ్మవాదం అని కూడా అనడానికి అవకాశం ఉంది అంటే చూడండి మనము భారతీయ తత్వశాస్త్రం గురించి చెప్తున్నప్పుడు సందర్భవశాత్తు ఎన్నో పదాలు వస్తాయి భారతీయ తత్వశాస్త్రం అన్నా భారతీయ దర్శనములన్నా భారతీయ మత సిద్ధాంతములన్నా భారతీయ వేదాంతం అన్న భారతీయ బ్రహ్మవాదం అన్న మనం సమానంగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది అయితే మొత్తం భారతీయ తత్వశాస్త్రంలో దేవుళ్ళు దేవతలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు మూడు రకాల సిద్ధాంతాలు మనకు అత్యంత ప్రముఖంగా కనిపిస్తున్నాయి ఇవన్నీ మనకు తెలిసినటువంటివే మొదటిది ద్వైతం మొదటి సిద్ధాంతము రెండవది అద్వైతం మూడవది విశిష్టాద్వైతం ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం ఈ ద్వైతం అన్నటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మధ్వాచార్యులు ద్వైతం అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ద్వైతము అంటే ఇక్కడ విష్ణువు శివునికి సంబంధించినటువంటి ఆరాధన పద్ధతులు రెండు ఉన్నాయని అంగీకరించడం అద్వైతం అంటే ఒక్కరే అని చెప్పడం ఇది ఆది శంకరాచార్యులు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఆది శంకరాచార్య అంటే వీరు మొదట కాదు అంతకు ముందు ఉన్నటువంటి సిద్ధాంతాలని వాటిని ఏకం చేసి ఈ మతాన్ని ప్రారంభించింది సిద్ధాంతం ప్రారంభించింది వీరు తర్వాత విశిష్టాద్వైతము రామానుజాచార్యులు ప్రారంభించడం జరిగింది రామానుజాచార్యులు ఈ విశిష్టాద్వైతానికి సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తిలో ప్రారంభకుడు అంతకుముందు ఈ సిద్ధాంతాలు అన్నీ ఉన్నాయి బట్ వీరి పేరు మీదనే చలామణి అవుతూ రావటం అనేటువంటిది జరిగింది ఇది భారతీయ దర్శనములు సిద్ధాంతాలకి సంబంధించింది అయితే ఇక్కడ శ్రీవైష్ణవుడు ఇప్పుడు మనము మన యొక్క టాపిక్ వైష్ణవాగమాల్లో చాతాదు శ్రీవైష్ణవం కాబట్టి శ్రీవైష్ణవుడు సంస్కృత గ్రంథాలు అయినటువంటి పాంచరాత్రములను అంటే సంస్కృత గ్రంథాల్లో పాంచరాత్రములు ఉన్నాయి అంటే వేదాలలో పూజా పద్ధతులు అన్నీ ఏ విధంగా ఉన్నాయో పాంచరాత్రంలో కూడా పూజా పద్ధతులు ఉన్నాయి మనము తెలుసుకున్నాం కూడా అదేవిధంగా తమిళ గ్రంథాలైనటువంటి ఆళ్వార్ల దివ్య ప్రబంధాలు అంటే శ్రీ వైష్ణవులు సంస్కృత గ్రంథాలను ఆచరిస్తూ ఉన్నారు అదేవిధంగా తమిళ ఆళ్వార్లు రచించినటువంటి దివ్య ప్రబంధాలను కూడా అంగీకరించడం జరుగుతుంది అందువలన ఈ శ్రీ వైష్ణవం అనేటువంటి ఈ మతాన్ని ఉభయ వేదాంతము అని కూడా అనడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి దీన్ని ఉభయ వేదాంతం అంటున్నారు ఉభయ వేదాంతం ఎందుకంటే ఎవరైనా ఒక్కరే ఒక్క భాషలో ఉన్నటువంటి గ్రంథాలని ఆచరించడం జరుగుతుంది కానీ శ్రీ వైష్ణవులు మాత్రము సంస్కృత గ్రంథాలను ఉన్నటువంటి సంస్కృత గ్రంథాలు ఏమున్నాయి పాంచరాత్రానికి సంబంధించిన గ్రంథాలను కూడా అంగీకరించడం జరిగింది అదేవిధంగా తమిళ గ్రంథాలు ఏమున్నాయి దివ్య ప్రబంధాలు ఆళ్వార్లు రచించినటువంటి దివ్య ప్రబంధాలు ఉన్నాయి ఈ రెండింటి వీళ్ళు అంగీకరిస్తున్నారు అందువల్ల శ్రీ వైష్ణవుని ఉభయ వేదాంతం అని కూడా మనము చెప్పడం జరుగుతుంది ఇది మనకు చాతాద శ్రీ వైష్ణవానికి సంబంధించినటువంటి పరిచయం అయితే ఈ శ్రీ వైష్ణవంలో భగవంతునికి సంబంధించి మొత్తం శ్రీ వైష్ణవంలో భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానము వ్యక్తులకు అందించడానికి రెండు రకాల వ్యక్తులను మనకు శ్రీ వైష్ణవము చూపిస్తుంది బాగా గుర్తుపెట్టుకోవాలి రెండు రకాల వ్యక్తులను శ్రీ వైష్ణవం చూపిస్తుంది శ్రీ వైష్ణవుల గురించి మాత్రమే మనము ఇక్కడ మాట్లాడుతున్నాం శ్రీ వైష్ణవుల వ్యక్తులు రెండు రకాలు మొదటిది ఆళ్వార్లు మొదటి రకమైనటువంటి వ్యక్తులు రెండవ రకమైనటువంటి వ్యక్తులు ఆచార్యులు అంటే శ్రీ వైష్ణవము సంస్కృత గ్రంథాలను అదేవిధంగా తమిళ గ్రంథాలను కూడా అనుసరిస్తుంది మరి ఈ యొక్క జ్ఞానాన్ని ప్రజలందరికీ ఇవ్వడానికి రెండు రకాల వ్యక్తులు ఆ మతంలో ఉన్నారు ఆళ్వార్లు వీరు ఎంతమంది అంటే 12 మంది అందుకే పన్నెద్దరు ఆళ్వార్లు అంటారు 12 మంది ఉన్నారు వీళ్ళు ఆళ్వార్లు 12 మంది ఉన్నారు
వీరిలో మొట్టమొదటి వ్యక్తి నమ్మాల్వార్. ఇతన్నే మనము శఠగోపన్ అంటున్నాం. మొట్టమొదటి వ్యక్తి నమ్మాల్వార్, ఇతన్ని శఠగోపన్ అంటున్నాము. వీరు తమిళంలో దేవుణ్ణి స్తుతిస్తూ పద్యాలు రాయటం జరిగింది. 12 మంది ఆళ్వార్లు ఉన్నారు, వీరిని పన్నిద్దరు ఆళ్వార్లు అంటారు. ఇందులో మొదటి వ్యక్తి నమ్మాల్వార్, వీరినే శఠగోపన్ అనడం జరుగుతుంది. ఇది మొదటి జాబితా. రెండవ వ్యక్తులు ఆచార్యులు. వీరు కూడా చాలా మంది ఉన్నారు, మరి లెక్కలేనంత మంది ఉన్నారు. వీరు నాదముని ఉదాహరణ చూస్తే, నాదముని అనేటువంటి ఒక ఆచార్యుడు 4000 పద్యాలతో కూడిన 4000 దివ్య ప్రబంధం 4000 దివ్య ప్రబంధం అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. అంటే దేవునికి సంబంధించినటువంటి ఆరాధన పద్ధతులను, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను, దేవుని మీద ఉన్నటువంటి పూజా పద్ధతులని ప్రజలకు అందించడానికి రచించినటువంటి గ్రంథమే ఇది 4000 దివ్య ప్రబంధం. దీని యొక్క రచయిత నాదముని. వీరు ఆచార్యులు అనేటువంటి హోదా ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. ఆళ్వార్లు వేరు, ఆచార్యులు వేరు. ఆళ్వార్లు 12 మంది, అది మారు. ఆచార్యులు మారడానికి అవకాశం అనేది ఉంది. అయితే వీరు రచించినటువంటి గ్రంథాలన్నీ కూడా తమిళంలోనే ఉన్నాయి. మరి ఇక్కడ శ్రీవేశంలో మనం గమనించాల్సిన గొప్ప విషయం ఏంటంటే, ఇవి ఏ ఒక్క వర్గానికి కానీ, కులానికి కానీ, లింగానికి కానీ, అంటే స్త్రీలు మాత్రమే స్త్రీలు చదవకూడదు, పురుషులు మాత్రమే చదవాలి లాంటి నిబంధనలు అయితే ఏమి లేవు. ఎవరికి ప్రత్యేకం కావు. ఈ కులం వాళ్ళే చదవాలి, ఈ వర్గం వాళ్ళే చదవాలి, ఈ వర్గం వాళ్ళు చదవకూడదు, ఈ లింగం వాళ్ళు చదవకూడదు అనేటువంటి విచక్షణ లేదు, ప్రత్యేకం లేదు. అందరూ వీటిని చదవచ్చు. మనం వేదాలకు సంబంధించి చూసినట్టయితే, మనము వేదాల్లో కొన్ని విషయాలు గమనించినట్టయితే, అంటే వేదాలకు సంబంధించి స్త్రీలు వేదాలను చదవరాదు, శూద్రులు వేదాలను చదవరాదు. చదివినట్టయితే సీసాన్ని కరిగించి వారి యొక్క చెవుల్లో పోయాలి అనేటువంటిది మనకు కొన్ని గ్రంథాలు చెప్పడం జరిగింది. కానీ మరి ఆళ్వార్లు రచించిన గ్రంథాలు కానీ, లేకపోతే ఆచార్యులు రచించిన గ్రంథాలు కూడా తమిళంలో వారి యొక్క మాతృభాషలో ఉన్నవి. వీటిని అందరూ కూడా ఏ రకమైనటువంటి వర్గ వివక్షత లేకుండా, ఏ రకమైన కుల వివక్షత లేకుండా, ఏ రకమైన లింగ వివక్షత లేకుండా అందరూ చదవవచ్చు, అందరూ అర్థం చేసుకోవచ్చు, అందరూ ఆచరించవచ్చు. అంటే ఇక్కడ కులానికి, వర్గానికి, లింగానికి ప్రాధాన్యత శ్రీ వైష్ణవంలో లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణ గమనించినట్టయితే, ఈ ఆళ్వార్లో ఒక్కరైనటువంటి ఆండాల్ అనేటువంటి ఆళ్వార్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఆండాల్ ఈమె 12 ఆళ్వార్లో ఒకరు. ఆళ్వార్ ఈమె ఆండాల్, ఈమె స్త్రీ, శూద్ర కులంలో జన్మించిన స్త్రీ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వేదాలను గురించి మనం చర్చించుకున్నప్పుడు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అంటున్నాం. బ్రాహ్మణులకి అగ్రతాంబూలం ఇవ్వటం జరిగింది. కానీ శ్రీ వైష్ణవంలో కులానికి ప్రాధాన్యత లేదు. అక్కడ నువ్వు ఏ కులంలో జన్మించినవు అన్నదానికి ప్రాధాన్యత లేదు, నీ యొక్క జ్ఞానం ఎంత ఉన్నది అన్నదానికి అక్కడ ప్రాధాన్యత ఉంది. మరి ఆ విధంగా లేకపోయినట్టయితే ఒక స్త్రీని వారు 12 ఆళ్వార్లో చేర్చుకోకపోయేవారు. కాబట్టి లింగ వివక్షత కూడా లేదు. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా వారికి జ్ఞానం ఉంటే అత్యున్నతమైనటువంటి స్థానము దక్కడం జరుగుతుంది. ఈమె శూద్ర కులంలో, ఆండాల్ అనేటువంటి ఒక ఆళ్వారు స్త్రీ, ఆమె శూద్ర కులంలో జన్మించినటువంటి స్త్రీ. ఆ విధంగా శ్రీ వైష్ణవంలో వర్గానికి, లింగానికి, అదే కులానికి వివక్షత అయితే లేదు. మరి వీరి యొక్క సిద్ధాంతం ఏమిటి? శ్రీ వైష్ణవంలో వారి యొక్క ముఖ్యమైన సిద్ధాంతము 2 పాయింట్స్ ఉంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. వీరు ఆరాధించే అత్యున్నతమైనటువంటి దైవం ఎవరంటే శ్రీమన్నారాయణుడు. వీరు శ్రీ వైష్ణవులు ఆరాధించేటువంటి అత్యున్నతమైనటువంటి దైవము శ్రీమన్నారాయణుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, శ్రీమన్నారాయణుణ్ణి వీరు ఆరాధిస్తూ ఉన్నాడు శ్రీమన్నారాయణుడు. ఈమె ఇతని యొక్క దేవేరి, ఇతని యొక్క భార్య ఆమె లక్ష్మి. ఇవి 2 ఇంపార్టెంట్ పాయింట్స్. వైష్ణవులు, శ్రీ వైష్ణవంలో ప్రధానమైనటువంటి దేవుడు శ్రీమన్నారాయణుడు, అతని యొక్క దేవేరి లేదా భార్య లక్ష్మి అని మనం చెప్పుకోవచ్చు. ఇది వీరి యొక్క ప్రధాన సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఆధారంగానే మనకి వీరి యొక్క చర్చ ఉంటుంది. మరి లక్ష్మీదేవి, మరి ఈ విషయాలన్నీ ఎవరెవరికి తెలియజేయడం జరిగింది ఈ సిద్ధాంతాన్ని మొదట అంటే, లక్ష్మీదేవియే స్వయంగా విశ్వక్సేనునికి తెలియజేసింది. విశ్వక్సేనుడు నమ్మాల్వార్లకి ఈ విషయాన్ని తెలియజేసిండు. తర్వాత ఈ ఆళ్వార్లు కూడా తమ తమ శిష్యులకి తాము తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని బోధించడం జరిగింది. దీన్నే మీరు ఏమంటున్నారంటే గురు పరంపర అంటున్నారు. గురు పరంపర, గురు పరంపర అంటే శ్రీ వైష్ణవ యొక్క సిద్ధాంతం ఏంటిది, అత్యుత్తమమైనటువంటి దేవుడు, సుప్రీం గాడ్ అంటాము, అతను శ్రీమన్నారాయణుడు. అతని యొక్క కన్సార్ట్ అంటే, అతని యొక్క భార్య ఎవరు అంటే, అతని యొక్క దేవేరి లక్ష్మి.
ఈ సిద్ధాంతం ఏదైతుందో లక్ష్మీయే స్వయంగా విశ్వక్సేనునికి చెప్పింది. విశ్వక్సేనుడు నమ్మాల్ వారు చెప్పడం జరిగింది. నమ్మాల్ వారు తన యొక్క శిష్యులకి అదే విధంగా ఇతర ఆళ్వార్లకి తెలియజేయడం జరిగింది. వారు తమ తమ శిష్యులకు తెలియజేస్తూ వస్తున్నారు. దీన్నే గురు పరంపర అనే అనడము జరుగుతూ ఉంది. ఇది ఇందులో మనకి చాలా మంది శిష్యులు కనిపిస్తున్నారు. నాదముని అనేటువంటి శిష్యులు ఇంతకుముందు మనం చూసాము నాదముని, తర్వాత యామునాచార్యుడు అనేటువంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, అదేవిధంగా రామానుజాచార్యులు కూడా చాలా గొప్ప వ్యక్తి. వీరు శిష్యులు మాత్రమే. ఎవరి శిష్యులు? నమ్మాల వాళ్ళకి ఆళ్వార్లకు సంబంధించినటువంటి దానిలో శిష్యులు. వీరిని మనం ఆచార్యుల కింద పరిగణిస్తూ వస్తున్నాము. ఆచార్యుల్లో ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎవరంటే, మనం ముగ్గురు పేర్లను మీరు గుర్తుపెట్టుకోవాలి. నాదముని ఒకరు, నాదముని ఆచార్యుల ప్రముఖమైన వ్యక్తులు నాదముని, నాదముని. రెండవ వ్యక్తి యామునాచార్యులు, రెండవ వ్యక్తి. మూడవ వ్యక్తి రామానుజాచార్యులు, రామానుజాచార్యులు. ఈ రామానుజాచార్యులే ఇక్కడ ఉన్నటువంటి విశిష్టాద్వైతము అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేటువంటి జరిగింది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇక్కడికి మనం డిస్కస్ చేసుకున్నటువంటి పాయింట్స్ని నోట్ చేసుకుంటే ఒక్కసారి మళ్ళీ మనము రివైజ్ చూద్దాము. హిందూయిజం అనేటువంటి పదము సింధు నది ఇండస్ అని ఇంగ్లీష్లో అంటున్నారు, హిందూ అని అరబిక్లో అంటున్నారు. దీని ప్రాంతం తర్వాత ఉన్నటువంటి పూజా ఆరాధన పద్ధతుల్ని వారు హిందూయిజం హిందుత్వం అన్నారు. కానీ భారతీయ గ్రంథాల్లో సనాతన ధర్మం అంటున్నారు. ఈ సనాతన ధర్మము రెండు రకాలు, బ్రాహ్మణవాదము బ్రాహ్మణేతరవాదము. వేదాలను అనుసరించేవారు బ్రాహ్మణవాదము, వేదాలు కాకుండా వారి వారి ఆరాధన పద్ధతిని అనుసరించే వారిని బ్రాహ్మణేతరవాదం అంటున్నాము. బ్రాహ్మణవాదంలో ముగ్గురు ఉన్నారు, ముఖ్యంగా స్మార్తులు శైవులు వైష్ణవులు. స్మార్తులు అంటే స్మృతులను అనుసరిస్తున్నారు. వీరి అద్వైత సిద్ధాంతము, దీని ప్రతిపాదకులు శంకరాచార్యులు 8వ శతాబ్దంలో. వీరు ఐదుగురు దేవతలు ఆరాధిస్తున్నారు, శివుడు విష్ణువు గణేశుడు శక్తి సూర్యుడు. ఇష్ట దేవత ఆరాధన కూడా వీరు అంగీకరించడం జరుగుతుంది. తర్వాత 14 శైవ ఆగమాలను అనుసరించే వారిని శైవులని, 108 వైష్ణవ ఆగమాలను అనుసరించే వారిని వైష్ణవులని అంటున్నాం. ఈ వైష్ణవులలో 3-4 రకాల ప్రధాన విభాగాలు ఉన్నాయి. శ్రీ వైష్ణవము ఇది దేశమంతటా ప్రాచుర్యంలో ఉంది. మధ్వము వీరు కర్ణాటక ప్రాంతంలో మాత్రమే ఉన్నారు. వల్లభాచార్య మతస్థులు వీరు రాజస్థాన్ గుజరాత్లో మాత్రమే ఉన్నారు. తర్వాత నింబార్కుడు వీరు ఉత్తర భారతదేశము మదర నేపాల్లో మాత్రమే మనకి కనిపిస్తున్నారు. భారతదేశానికి సంబంధించినటువంటి తత్వశాస్త్రాన్ని, దర్శనాన్ని, సిద్ధాంతాన్ని, వేదాంతాన్ని, బ్రహ్మవాదాన్ని మనం 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ద్వైతం అంటే విష్ణువుని శివుని ఇద్దరికి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చింది మధ్వాచార్యులు. అద్వైతం అంటే ఒక్కరికే ప్రాధాన్యత ఇచ్చి, అంటే శివుడు విష్ణు ఇద్దరు ఒకరే అని చెప్పినటువంటిది శంకరాచార్యులు. విశిష్టాద్వైతం అంటే రామానుజాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతము. తర్వాత శ్రీ వైష్ణవంలో మనము ఆళ్వార్లు 12 మంది ఉంటారు, వీళ్ళనే పన్నిద్దరు ఆళ్వార్లు అంటారు. ఇందులో ఆండాలు అనేటువంటి స్త్రీ ఒక శూద్ర కులంలో ఉన్న స్త్రీ. ఆచార్యులు వీరి యొక్క సిద్ధాంతాలను ప్రచారం చేసేవారు. వీరి సిద్ధాంతం ముఖ్యమైనటువంటి సిద్ధాంతం ఏంటిది, ఈ శ్రీ వైష్ణవ వాళ్ళు సంస్కృత గ్రంథాలైనటువంటి పాంచరాత్రాలను, తమిళ గ్రంథాలైనటువంటి రకరకాల గ్రంథాలను కూడా వీరు అనుసరిస్తున్నారు. కాబట్టి సిద్ధాంతాన్ని ఉభయ వేదాంతం అనడం జరుగుతుంది. మరి శ్రీ వైష్ణవులో ప్రధానమైనటువంటి అంశాలు రెండే ఉన్నాయి. వీరి యొక్క అత్యున్నతమైనటువంటి దేవుడు శ్రీమన్నారాయణుడు, అతని యొక్క భార్య దేవేరి లక్ష్మి. లక్ష్మి స్వయంగా ఈ విషయాన్ని విశ్వక్సేనుడికి తెలియజేసింది. విశ్వక్సేనుడు ఈ విషయాన్ని నమ్మాల వారికి తెలియజేయడం జరిగింది. నమ్మాల వారు తన యొక్క శిష్యులకి ఈ జ్ఞానాన్ని బోధించిండు. దీన్నే గురు పరంపర అంటున్నాము. ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటి శిష్యులు నాదముని, యామునాచార్యులు, రామానుజాచార్యులు. ఇది మనము శాతాద శ్రీ వైష్ణవం అనేటువంటిది ఏ విధంగా ఉద్భవించింది అనేటువంటిది పరిచయంగా తెలుసుకున్నాము. తర్వాత క్లాస్లో రామానుజాచార్యులు గురించి, అదేవిధంగా శ్రీ వైష్ణవంలో ఉన్నటువంటి ఆరాధన పద్ధతులు, శ్రీ వైష్ణవంలో ఉన్నటువంటి నమ్మకాలు, శ్రీ వైష్ణవంలో ఉన్నటువంటి పూజా విధాన పద్ధతులు, వారి యొక్క సిద్ధాంతాన్ని మనం వివరంగా చర్చించుకుందాం.